मुख्यमंत्री एक दल रेवंत रेड्डी मुख्यमंत्री अच्छे मुख्यमंत्री दोता मिनिस्ट्री ना चेयरमैनशिप आ चेयरमैनशिप पेरेमंटे दुंडी काूर मतलब एटे सोनी अम्मा की तेलंगाणा इस्ते नीक देवे अंतनी आते सारे सोनी अम्मा की थैंक यू चपले केसीआर अंटे उस्तरवल्ली कटे हाइब्रिड अभी हाइब्रिड मन देवल दस्तर चेई पे मन का लेफ्ट हैंड मंजू इस्तर राइट हैंड डबुल इस्तर तरह ओटू एलेक्शन गोची लागा मल्ली चर्ची पूर्टा अंदर की नमस्कार ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఒకప్పుడు టైం ఉండదు ఇప్పుడు మాట్లాడమని చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్ దళిత్ బంధు ఆత్మ గౌరవం ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ దళిత్ బంధు అగైన్స్ రాదు దళితులు బాగుపడాలి गिरीजन बागुपड़े बीसी बागुपड़े माइनॉरिटीज बागुपड़े सामाजिक तेलंगाना चपनावा कदा केसीआर अंदर बागुपड़े एपड़ू तौंदा अंदर की चपड़े माटाते मन ఇప్పుడు ఐసిస్ గురించి మాట్లాడదాం 20,000 కోర్స్ అలోకేషన్ అంటాం దాన్ని రిలీజ్ ఎంత చేస్తారు మీరు 12,000 కోట్లు స్పెయిన్ ఎంత చేస్తావా 6,000 కోట్లు ఇట్లా ఇప్పుడు నంబర్లతో దానికి ఇంగ్లీష్ లో చెప్తారు చెల్లేరి మొత్తం నంబర్లతో డ్రామా చేస్తారు ఈ కేసీఆర్ ఇప్పుడు 7 ఇయర్స్ లో ఎస్సీ స్కీమ్ డెవలప్ చేస్తావను 9 లక్ష అప్లికేషన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పడితే 1 లక్ష అప్లికేషన్స్ కి ఓకే 8,000 అప్లికేషన్ పక్కా పెట్టేస్తారు మీరు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎస్సీ ఎట్రాసిటీ దానిలో ఎంత మందికి కేసుల మీద బుక్ చేస్తావా ఎంత మందికి జైల్ కి పంపిస్తావా ఎంత మందికి పనిష్మెంట్ ఇచ్చావా చెప్పు మహిళల గురించి మాట్లాడతావా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఏం చేస్తావా మహిళల గురించి ప్రతి ఒక్క సార్ మా కేసీఆర్ ఎట్లా అంటే సోనీ అమ్మకి తెలంగాణ ఇస్తే నీకు దేవుడు అంట తెలుగు తల్లి అంట అని తెలంగాణ తీసుకొని ఆ బట్టబాస్ భక్త సార్ కూడా సోనీ అమ్మకి థాంక్ యూ చెప్పలేదు దాని తర్వాత హైదరాబాద్ లో నిజాం నవాబ్ అరే జబర్దస్త్ డెవలప్మెంట్ చేస్తారు నేను కూడా నిజాం నవాబ్ బాటలు నడుస్తా అని నిజాం నవాబ్ చెప్పి నిజాం నవాబ్ ఒక స్టాచ్యూ కూడా కట్టలేదు ఇప్పుడు ఒక కొత్త రోడ్డు వచ్చిన దళిత్ బంధు అని ఇప్పుడు అంబేద్కర్ రోల్ ఇది మొత్తం హుజూరాబాద్ ఎలక్షన్ మైండ్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీ చూటిగా ఒకటి అడుగుతున్నది మీరు నిన్న పబ్లిక్ మీటింగ్ లో 17 లక్ష దళిత్ ఫ్యామిలీ అన్నారు 17 లక్ష అంటే 1 లక్ష
ఏమో చూపిస్తారు కేసీఆర్ గురించి. కేసీఆర్ దగ్గర చూపించేది ఏమున్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కేసీఆర్ కి నమ్ముతున్నారు. ఇప్పుడు ఎవరు నమ్మరు? ఇప్పుడు దళిత బంధు అని కొత్త వేషంలో వచ్చేస్తాడు అంబేద్కర్ రోడ్ లో. ఇప్పుడు ఎన్ని రోడ్లు నేను కేసీఆర్ కి అడుగుతున్నా, ఎప్పుడు మీరు చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి. సో ఇప్పుడు నిన్న 17 లక్షల ఫ్యామిలీస్ కి 1 లక్ష, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ ఇది గమనించాలి, 1,70,000 కావాలి. ఇదే గవర్నమెంట్ జీతాలు ఇయ్యలేక కోకాపేట్ లో ల్యాండ్ ఆక్షన్ చేసుకొని 2,000 కోట్లు తెచ్చినారు. వీళ్ళు ఎక్కడి నుంచి కట్టారు? ఉట్టి హుజూరాబాద్ ఎలక్షన్, హుజూరాబాద్ కి ఒక పైలట్ ప్రోగ్రామ్ అన్నారు. అరే హుజూరాబాద్ ఒక జనరల్ సీట్ కదా, ఎస్సీ సీట్, ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకోవాలి అంటే ఇది మొత్తం డ్రామా చేస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు నేను కూడా ఉన్న అడిగిన హైదరాబాద్ దగ్గర మాకు కూడా మీరు సామాజిక న్యాయం అంటారు కదా కేసీఆర్, మీరు దళితులకు ఏంటి, గిరిజనులకు ఏంటి, మైనారిటీ ముస్లిమ్స్ కి కూడా మాకు కూడా దళిత బంధువు కావాలి, ముస్లిం బంధువు కావాలి. 12% రిజర్వేషన్ గిరిజనులకు మైనారిటీస్ ఇస్తాయని అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తావా, బిల్ పాస్ చేసి ఢిల్లీకి పంపించేదావా? అప్పుడు నేను చెప్పినాం అన్నా, కేసీఆర్ అన్నా నువ్వు మొత్తం ద్రోహం చేస్తున్నావా, రిజర్వేషన్లు రావు, 12% రాదు, వినలేదు. అండ్ సుధీర్ కమిషన్ కి పెట్టి ముస్లిమ్స్ కూడా దళితుల కంటే అద్వానం పొజిషన్ లో ఉన్నారు చెప్పినావా కదా. సో మాకు కూడా ముస్లిం బంధు కావాలి. ఇక ఇప్పుడు మహేశ్వరి, మహేశ్వరం కాన్స్టిట్యూ కదా, ఓకే మహేశ్వరం కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్నా. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన బల్రెడ్డి రంగారెడ్డి అన్నకి స్పెషల్ థ్యాంక్స్, ఓకే స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మహేశ్వరంలో ఉన్న ఇక్కడ ఒక మహిళా మినిస్టర్, మహిళలకి మేము చాలా గౌరవం ఇస్తాం, స్వతంత్రం తెచ్చిన పార్టీ, భారత్ కి భారత్ మాత అంటాం, ఇంద్రమ్మ అంటాం, సోనియమ్మ అంటాం. దానికోసం మహిళ మీద విలువ పెట్టి ఆయనకు నేను ఏం చెప్పలేదు, కానీ నోట్లో ఏం వస్తే అది మాట్లాడవచ్చు అమ్మా. నువ్వు ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఎప్పుడు న్యాయం కోసం కొట్లాడినారు, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి అక్కడ టీఆర్ఎస్ లో ఉన్నారు, అది న్యాయమా అడుగుతున్నా నేను. అండ్ వేరే వాళ్ళకు, వేరే టీఆర్ఎస్ మినిస్టర్లకు, ఎమ్మెల్యేస్ కు చెప్పే ముందు ఈ కేసీఆర్ గురించి మీకు అన్ని తెలుసు కాబట్టి కేసీఆర్ కి నేను ఒక కితాబిస్తున్నా. కేసీఆర్ అంటే ఉస్తర్వల్లి, ఉస్తర్వల్లి, ఉస్తర్వల్లి కంటే హైబ్రిడ్ అని చెప్తా. ఎందుకు హైబ్రిడ్ అని? ఉస్తర్వల్లి ఒక ట్రీ మీద పోతే గ్రీన్ కనిపిస్తే అది గ్రీన్ అయిపోతుంది, ఒక రాయి మీద పోతే బ్రౌన్ ఉంటే బ్రౌన్ అయిపోతుంది. కానీ కేసీఆర్ హైబ్రిడ్ ఉస్తర్వల్లి, ఆ ట్రీకి చూస్తేనే గ్రీన్ అయిపోతారు.
రైట్ కి చూస్తేనే బ్రౌన్ అయిపోతారు. మీ అందరూ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మనవి, మెహర్బానీ చేసి మోసం మోసం చేస్తున్నారు, ఏ మోసం కొరకండి, కళ్ళు తెరవండి. అన్ని పక్షవాస దొంగ లింగ సిద్ధు అన్ని స్కీమ్లకు మెహర్బానీ చేసి వీడు ఎట్లా ఉన్నారంటే కేసీఆర్ మన దేవుడి దగ్గర వస్తారు, చేయి పెట్టారు, మన కాలు మోపుతారు, లెఫ్ట్ హ్యాండ్ లో మందు ఇస్తారు, రైట్ హ్యాండ్ లో డబ్బులు ఇస్తారు. దాని తర్వాత ఓట్లు తీసుకొని ఎలక్షన్ గెలిచిన తర్వాత కోతిలాగా మళ్ళీ ఆ చర్చి మీద పోయి కూర్చుంటారు. ఈ ఎమ్మెల్యే